వాస్త అనేది 100% నమ్మకం ఏందండి, నమ్మాలి కూడా. మీకు ఉదాహరణ కావాలంటే మన విజయవాడలోనే మీకు సుమారుగా 100 ఉదాహరణల పైన చూపిస్తాను, మీకు ఒప్పుకుండాలి కానీ 1000 అయినా చూపిస్తాను. ఉదాహరణకి మనం కొంచెం ఒక 30-40 సంవత్సరాలు ముందుకెళ్దాం విజయవాడ పరిస్థితి. విజయవాడలో ఇప్పుడున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ పూర్వకాలంలో భాస్కరరావు పేట అనేవాళ్ళు. విజయవాడ మొత్తానికి అది ఒక డంపింగ్ యార్డ్గా ఉండేది. ఎంత డంపింగ్, ఎంత చెత్త తీసుకొచ్చేసినా అది పూడేది కాదు, అంటే అంత పెద్ద గొయ్య ఉండేది. ఆ గొయ్య ఉన్నప్పుడు విజయవాడలో కక్షలు కార్పణ్యాలు మీకు తెలియంది కాదు, విజయవాడ ప్రజలు తెలియంది కాదు. ఎప్పుడైతే 1991లో బస్ స్టాండ్ ఓపెన్ అయిందో ఆ రోజు నుంచి హత్యలు కక్షలు ముఠా తగాదాలు దాదాపుగా ఆగిపోయినాయని చెప్పచ్చు. ఇది కావాలంటే మీరు వాస్తవంగా జరిగిందా లేదన్నది కొంచెం మీరు వెనక్కి వెళ్తే మీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియపోవచ్చుకొని కొంచెం ముందు జనరేషన్కి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద మీకు ఏదైనా అభ్యంతరాలు సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, నేను దానికి తిరిగి సమాధానం ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.